ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంట? జగన్. ఎందుకు జగన్ గారు అంటారు? ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఇవాళ చదువు మీదను భూమి మీద పెట్టారు. చదువు ముఖ్యం కానీ భూమి ముఖ్యం కాదు. ఫస్ట్ పిల్లలు ఎవరికైనా చదువు 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 అని ఇన్ని విద్యా సంస్థలో చదువు వల్ల ఆటోలు బస్సులు ప్రతి ఒక్కటి కూడా విద్య మీద ఆధారపడింది. ఇవాళ యువత కావాల్సింది విద్య, కాబట్టి విద్య బెస్ట్. పథకాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అనేసి అంటున్నారు. మిగతా సోమరిపోతులు అన్న తాగేవాళ్ళు సోమరిపోతులు, నిద్రపోయేవాళ్ళు సోమరిపోతులు. పథకాలు తీసుకొని పని చేసుకోకుండా ఎవరున్నారు? మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఆటోలు 10,000 డబ్బులు పడ్డాయి. మాకు 10,000 అనవసరం, అనవసరంగా ఇచ్చాడు జగన్ అనేసి కొంతమంది ఆటోవాళ్ళు అన్నారు. వాళ్ళకి అవసరమైతే పథకాలు మానేమనండి, పక్కన వాళ్ళకి ఏమని తీసుకుంటున్నాను. అవును తీసుకుంటున్నా. అనవసరమైన ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఫెయిల్ అయ్యి అన్నారు. తీసుకున్న వాళ్ళు ఎవరు రిటర్న్ ఇయ్యొచ్చుగా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ ట్రాజడీ భయా. తిట్టడమే ఉంది, ఎవరు అభిమానం వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అంటే ఇష్టం, రాజకీయ పరంగా రాలేదు. జగన్ సినిమా హీరో కాదు, రాజకీయవేత్త. రాజకీయ పరంగా పిల్లలకి ఏం కావాలి? నెక్స్ట్ చదువు చదువు చేస్తున్నాడు. అది